ఇక విద్య విద్య విషయంలో అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. కానీ ఇంగ్లీష్ మీడియం విద్య అంటే పేదలకు అందని ద్రాక్ష. అందని ద్రాక్ష అంటే ఎప్పుడు పుల్లగానే ఉంటుంది. కానీ అలాంటి ఇంగ్లీష్ మీడియం విద్యను ఈరోజు మా పేద వర్గాలకు చేరువ చేసి ఇంగ్లీష్ మీడియం తీయదనాన్ని మాకు అందించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అన్న, నువ్వు మా బిడ్డలు ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరితో పోటీ పడాలని నువ్వు కలలు కన్నావు. నీ కల మాకు ఒక వరంగా మారిందని మేము గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇక మహిళల గురించి చెప్పాలంటే మహిళా సాధికారత, మహిళా సాధికారత అని అందరం మాట్లాడుతూ ఉంటాం. కానీ అదొక కేవలం నినాదంగా మిగిలిపోకూడదు, అది ఒక విధానంగా మార్చాలి అనేటువంటి గొప్ప మనసుతో మహిళను సాధికారతను తీసుకువచ్చినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇస్తున్నటువంటి చేయూత, ఒకరోజు ఒక గ్రామంలోకి వెళ్ళి చేయూత అందుకుంటున్నటువంటి ఒక మహిళను అడిగాను, అమ్మ నువ్వు నీకు వచ్చినటువంటి డబ్బులు దేంట్లో పెట్టుబడిగా పెట్టుకుంటున్నావు అని. ఆమె, నేను ఒక చిన్న టిఫిన్ షాప్ నడుపుకుంటా ఉన్నాను అంది. పెట్టుబడి పోను, నీకు ఎంత డబ్బులు మిగులుతాయమ్మా అని అడిగితే, నాకు రోజుకి 2000 రూపాయలు వస్తాయమ్మా అంది. అంటే ఆమెకి నెలకు వచ్చేటువంటి ఆదాయం ఎంత అని చూస్తే దాదాపు 60,000 రూపాయలు మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్న చేత వల్ల ఆమె అందుకుంటా ఉంది. అది కదా సాధికారత అంటే ఈరోజు మహిళలకి. మరి ఈరోజు మహిళా భద్రత కోసం దిశ యాప్ తీసుకుని వస్తే దాని విలువ తెలియనటువంటి వాళ్ళు ఎక్కడుంది దిశ అని అడుగుతా ఉన్నారు. ఈరోజు దిశ ఎక్కడుంది అంటే దాదాపు 1,40,00,000 మంది మహిళల ఫోనులు డౌన్లోడ్ చేసుకున్న యాప్లో ఉంది దిశ. ఇంకా చెప్పుకోవాలంటే